वागर्ताव संप्रुक्तो वागर्त प्रतिपत्तये जगतः पितरो वंदे पार्वती परमेश्वरो निधे सर्वविद्यानां गुरवे सर्वलोकानां विशजे सर्वरोगिणां दक्षिणामूर्तये नमः। రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వారి యొక్క రాశి ఫలితాలు. చిన్న చిన్న విషయాలకు సైతం భయపడిపోతూ బాధపడుతూ ఉండే సున్నిత హృదయులైనటువంటి ఈ కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం అనగా పునర్వసు ఒక పాదం, పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనగా నాలుగు పాదాలు, ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనగా ఆశ్లేష నాలుగు పాదాలు, మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి. ఈ కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ నెలలో అనుకూలంగా రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ నెల పదహారవ తేదీ నుంచి రవి భగవానుడు విక్రమభావంలో సంచరించడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి పనులలో విజయాలను, వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధిని, అధికారుల నుంచి అండదండలు పుష్కలంగా లభించడం, ప్రభుత్వపరమైనటువంటి సౌలభ్యం లభించడం, తండ్రి యొక్క సహకారం వీరికి లభించడం, ఇలాంటి మంచి ఫలితాలను ఈ కర్కాటక రాశి వారు రవి తృతీయ భావంలో సంచరించేటువంటి సమయంలో మీరు పొందగలుగుతారు. అలాగే సెప్టెంబర్ నెల ఫిఫ్త్ నుంచి కూడా కుజుడు విక్రమ భావంలో సంచరిస్తున్నాడు కనుక తృతీయ భావంలో భూ సంబంధమైన లాభాలు, ముఖ్యంగా వివాదాల నుంచి విజయాలు, వాహన సంబంధమైనటువంటి లాభాలు, స్థిరాస్తులకు కొనుగోలు చేయడం లాంటి మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. కొన్ని కోర్టుకు సంబంధించినటువంటి వివాదాలు సైతం వీరు విజయాలను పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా వీరికంటే చిన్నవారైనటువంటి సోదరులు ఎవరైనా ఉంటే వాళ్ళ నుంచి వీరు మంచి సహకారాన్ని పొందగలుగుతారు అని చెప్పవచ్చును. అలాగే తృతీయ చతుర్థ భావంలో ఈ సెప్టెంబర్ నెలంతా కూడా కర్కాటక రాశి వారికి శుక్రుడు సంచరిస్తున్నాడు కనుక వీరికి కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది, కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు, ఇంటా బయట అనుకున్న పనులను వీరు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు, నూతన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు, కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వీరికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ రకంగా కుటుంబం నుంచి అన్ని రకాల వీరికి సహాయ సహకారాలు అందేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే బుధుడు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి కుటుంబంలో శుభవార్తలను అందుకునేటువంటి అవకాశాన్ని ప్రసాదిస్తాడు. అనగా బుధగ్రహం ఎప్పుడైనా చతుర్థంలో కానీ షష్టంలో కానీ సంచరించేటప్పుడు విశేషమైనటువంటి శుభ ఫలితాలని అందిస్తాడు అని మనం తెలుసుకోవాలి. ఈ కర్కాటక రాశి వారికి ఈయన బుధుడు చతుర్థ భావంలో సంచరించడం వల్ల వీరికి ఎక్కువ శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది, కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది, కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతాడు, కుటుంబ సభ్యులందరూ కూడా వీరి వృత్తి ఉద్యోగాల్లో వీరికి సహాయ సహకారాలను అందించగలుగుతారు. అలాగే లాభంలో అనగా పదకొండవ భావంలో రాహువు విశేషమైనటువంటి శుభ ఫలితాలని, ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో విదేశీ సంబంధమైనటువంటి లాభాలని, వృత్తి ఉద్యోగాల్లో అధికారుల యొక్క అభినందనలను అందుకునే దిశగా వీరు ముందుకు వెళ్తారు. వృత్తి వ్యాపారాల్లో కానీ వృత్తి ఉద్యోగాల్లో కానీ అభివృద్ధి ఫలాలను అందుకోగలుగుతారు. ముఖ్యంగా విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏమైనా ఉంటే వాటిలో వీరు మంచి ఫలితాలను పొందగలుగుతారు. రాహువు పదకొండవ ఇంట్లో సంచరించేటప్పుడు ఎవరికైనా సరే విపరీతమైన ధైర్యాన్ని ఆ రాహువు ప్రసాదిస్తూ ఉంటాడు. అలాగే ఈ సెప్టెంబర్ నెలంతా కూడా ఈ రాహువు లాభస్థానంలో పదకొండవ ఇంట అనగా పదకొండవ భావంలో సంచరించడం వల్ల కర్కాటక రాశి వారికి మంచి ధైర్యాన్ని, పనులు నిర్వర్తించుకోవడానికి వీరికి ముందుకు వెళ్ళడానికి చొరవ చూపి గుణంగా వీరికి రాహువు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తాడు. ఈ రకంగా రాహువు లాభంలో సంచరించేటువంటి సమయంలో వీరు ఎక్కువ వృత్తి ఉద్యోగాల్లో సత్ఫలితాలను, అభివృద్ధిని పొందేటువంటి అవకాశం కర్కాటక రాశి వారికి ఉంటుంది. సెప్టెంబర్ నెల పద్నాలుగవ తారీఖు నుండి గురువు సప్తమంలోకి రావడం వల్ల అనగా షష్టములు గురువు అష్టములో సంచరిస్తున్న సమయంలో ఈ సెప్టెంబర్ పద్నాలుగు నుంచి సప్తమ భావంలోకి గురువు రావడం వల్ల సత్ఫలితాలు వచ్చే అవకాశం కర్కాటక రాశి వారికి ఉంది. సప్తమ భావంలో గురువు సంచరించేటువంటి సమయంలో జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పడతాయి, వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలు ఏర్పడతాయి, తద్వారా వీరు వ్యాపార లాభాలని, వృత్తి ఉద్యోగాల అభివృద్ధిని పొందగలుగుతారు. జీవిత భాగస్వామి సహకారం వీరికి పుష్కలంగా లభించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని, కుటుంబంలో సుఖ సంతోషాలని పొందగలుగుతారు. ఆ రకంగా వీరికి సప్తమ గురువు సంచారం ఎంతగానో సమాజపరంగానూ, మిత్రుల పరంగానూ, ఇంటిలోనూ సర్వసుఖాలని, సర్వలాభాలని అందించే దిశగా వీరికి గురువు సత్ఫలితాలను ఇవ్వగలుగుతాడు. సెప్టెంబర్ నెల
14 వరకు గురువు అష్టములో ఉన్నాడు కనుక ఆ రకమైనటువంటి ఇబ్బందులు కూడా వారు ఈ సెప్టెంబర్ నెల మొదటి భాగంలో అనగా 14 తారీఖు వరకు అష్టము గురువు ఇచ్చేటువంటి ప్రతికూలతలను పొందినప్పటికీ 14 తర్వాత వీరు సెప్టెంబర్ నెల 14 తర్వాత సప్తములో గురువు ఇచ్చేటువంటి సత్ఫలితాలను ఎక్కువగా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ కర్కాటక రాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు, రాహువు, గురువు సానుకూలంగా సత్ఫలితాలను ఇస్తూ ఉండగా ప్రతికూలంగా వీరికి పంచమంలో కేతువు సంచరిస్తున్నాడు కనుక ఒక రకమైనటువంటి నిరాశను, తాము అనుకున్నటువంటి పనులను నిర్వర్తించుకోలేని తనాన్ని, ఆటంకాలని, పనులు వాయిదా పడేటువంటి తత్వాన్ని ఎక్కువగా వీరు చవిచూరాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. పంచమ భావంలో కేతువు సంచారం జరిగేటప్పుడు సంతానము నుంచి నిరాశ ఎదురవుతుంది. అనగా సంతానానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనము నిరాశను చవిచూస్తాం. ముఖ్యంగా విద్యా విషయాల్లో మీరు ఆశించినటువంటి ఫలితాలు సంతానానికి రాకపోవడం, తద్వారా మీరు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఈ నెలలో కనిపిస్తాయి. అలాగే మీ ఆలోచనలు ఏవి కూడా కార్యరూపం దాల్చకుండా, మీరు అనుకున్న పనులు ఏవి కూడా జరగకుండా వాయిదా పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కర్కాటక రాశి వారికి పంచమంలో కేతువు సంచారం జరగడం వల్ల వీరికి కొంతమంది ఆత్మీయుల నుంచి ఒక రకమైనటువంటి తిరస్కార భావాన్ని చవిచూరాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే సప్తమంలో యథావిధిగా శని సంచారం జరుగుతోంది. సప్తమ భావంలో శని సంచారం జరిగేటువంటి సందర్భాల్లో ఇంట బయట విపరీతమైనటువంటి ఖర్చులు కనిపిస్తాయి. సక్రంగా పనిచేసేటువంటి పనిముట్లు సైతం, వస్తువులు సైతం పాడైపోవడం, అనగా వాహనాలు కానీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కానీ అవి పాడైపోయి వాటి రిపేర్ల కోసం మనం ఖర్చు చేయడం, ప్రభుత్వానికి సంబంధించి మనం ఏదైతే పన్నులు కానీ శిస్తులు కానీ సమయంలో చెల్లించకపోవడం వల్ల ప్రభుత్వం నుంచి జరిమానాలను పొందేటువంటి పరిస్థితి కానీ, వారికి ఫైన్ కట్టాల్సిన పరిస్థితి కానీ ఏర్పడుతుంది. ఈ రకంగా వస్తువులు పాడైపోవడం వల్ల ఖర్చులు, మనం చెల్లించాల్సిన రుసుమును చెల్లించకపోవడం వల్ల జరిమానాలను కట్టాల్సిన పరిస్థితి, ఇలాంటి శిక్షతో కూడినటువంటి ఇబ్బందుల్ని పడేటువంటి పరిస్థితి ఈ కర్కాటక రాశి వారికి సప్తములో శని సంచారం జరిగేటప్పుడు వీరు పొందాల్సినటువంటి కష్టాలుగా చెప్పుకోవచ్చును. అయితే ఎక్కువ గ్రహాలు కర్కాటక రాశి వారికి సానుకూలంగా ఉంటూ సత్ఫలితాలను ఇస్తున్నాయి గనక కేవలం పంచములో కేతువు, సప్తములో శని ఈ రెండు గ్రహాలు మాత్రమే వీరికి అశుభ ఫలితాలని ఇస్తున్నాయి గనక ఈ ప్రతికూల గ్రహాలని అనుకూలపరచుకోవడానికి ఈ కర్కాటక రాశి వారు ఈ సెప్టెంబర్ నెలలో వీరు మొట్టమొదటగా ఈ కర్కాటక రాశికి ప్రధాన గ్రహమైనటువంటి అధిపతి గ్రహమైనటువంటి చంద్రుని సానుకూలపరచుకోవడానికి ఈ చంద్రగ్రహానికి అధిదేవత అయినటువంటి లలితా అమ్మవారిని పూజ చేసుకుంటూ లలితా సహస్రనామాలని చదువుకోవడం వల్ల వీరు కాస్త ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండగలుగుతారు. అలాగే పంచమ భావంలో సంచరించేటువంటి ఈ కేతువు యొక్క దోషాన్ని తగ్గించుకోవడానికి వీరు ఒక మరకత గణపతిని సంపాదించి ఆయనకు పూజలు నిర్వర్తించడం కానీ, లేకపోతే గణపతి ఆలయానికి వెళ్ళి నిత్యం ఆయనకి అర్చన నిర్వర్తించుకోవడం వల్ల కానీ వీరు పంచమ కేతువు యొక్క దోషాన్ని, తీవ్రతను తగ్గించుకోగలుగుతారు. అలాగే సప్తమంలో శని తీవ్రత ఎక్కువగా ఉంది కనుక సప్తమ శని దోష నివారణ కోసం వీరు నిరంతరం కూడా ఈ కర్కాటక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ప్రతి శనివారము తులసి ఆకులతో ఆయనకు అర్చన నిర్వర్తించడం కానీ, లేకపోతే తులసి ఆకుల మాలను శ్రీ వెంకటేశ్వర స్వామికి సమర్పించడం వల్ల కానీ, ఈ రకంగా శనివారం రోజున విశేషంగా వెంకటేశ్వర స్వామిని తులసి ఆకులతో కానీ తులసి ఆకుల మాలతో కానీ పూజించడం వల్ల వీళ్ళు ఈ కర్కాటక రాశి వారు సప్తమ శని తీవ్రతను తగ్గించుకోగలుగుతారు. కనుక ఈ శని కేతువులను సానుకూలపరచుకోవడానికి నేను చెప్పినటువంటి ఈ గణపతి పూజ, శ్రీ వెంకటేశ్వర స్వామికి తులసాకుల పూజను నిర్వర్తించుకుంటూ కర్కాటక రాశి వారు మంచి ఫలితాలను పొందాలని, అలాగే సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి కర్కాటక రాశి ప్రేక్షకులు అందరూ కూడా ఈ చెప్పిన పరిహారాలను నిర్వర్తించుకుని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.